బాబా గారి కథ లెక్క. కవనంబు అంతే కదా కవనం, కవనం బట్టుల ప్రాసలుండవే అసౌకర్యంబులున్ పెక్కులున్, సవనం బట్టుల జీవహింసయగు మాత్సర్యం అవార్యం బగున్. జననం మరణం రావాలి. మాత్సర్యం అవార్యం బగున్, జీవితంలో ఉండే బీభత్సం అడిగారు. వ్యస్తాక్షరి 20వ అక్షరం రా, వ్యస్తాక్షరి 20వ అక్షరం రా, రతిలో రా. వ్యస్తాక్షరి 20వ అక్షరం రా, రతిక్రీడలో రా. కష్టం చేద్దాం. రమాదేవిలో రా అనొచ్చు కదా మీరు, రా పేరు చెప్పకుండా రతిక్రీడ బాగుంటుంది. వ్యస్తాక్షరి అయిపోయింది కదండి. తర్వాత కవనం సవనం బట్టుల జీవహింసయగు మాత్సర్యం అవార్యం బగున్. జననం మరణం రావాలి. భవబంధంబులు లేకయుండ భవబంధంబులు బాధ పెట్ట, భవబంధంబులు బాధ పెట్ట, జననం బాభీల బీభత్సమౌ. జననం బాభీల అవుతుంది, బీభత్సం అవుతుంది, భయానకం కూడా వచ్చింది. భవబంధంబులు బాధ పెట్ట జననం బాభీల బీభత్సమౌ. ఒకసారి నేను 4వ ఆవృత్తిలో 4వ పరం చెప్తానండి. వీటి వరకు పరం జననం బట్ భవబంధంబులు బాధ పెట్ట జననం బాభీల బీభత్సమౌ. అది ఆవృత్తుల వారీగానే చేద్దాం. ఒక 10 నిమిషాలు అంతకంటే ఎక్కువ పట్టం. భవబంధంబులు బాధ పెట్ట జననం బాభీల బీభత్సమౌ. ఇక మరణం రావాలి తర్వాత వస్తుంది వర్ణన. నొప్పుల్లేకయ పిల్లలంగనుట ఎన్నో మాసముల్ మోయకే కప్పంబిచ్చిన ఎవరోగనుట పక్కన్ వీడకే బాలునిన్ చెప్పంబెట్టక విద్యకంపుట. 2 ఏళ్ళు దాటకుండానే తీసుకెళ్ళి హాస్టల్లో బారేయడం, వాళ్ళు అన్నీ మేము చూసుకుంటాం, వాళ్ళు 8 to 8 night to night బడి, మేమే చదివిస్తాం, మేమే పరీక్షలు రాయిస్తాం, మేమే పెళ్ళిళ్ళు చేస్తాం, మేమే పిల్లల్ని కానీ ఏర్పాటు చేస్తాం, మాకు 10,000 కట్టేయండి అంటే కట్టేస్తున్నాం పట్టుకెళ్ళి. ఏమవుతుంది ఇలా ఉన్నప్పుడు, భయంకరమైనవి జరగకపోతే ఇలా ఉంటే, చెప్పంబెట్టక విద్యకంపుట, చెప్పంబెట్టక విద్యకంపుట, ఇవే ఇవే చీల్చెన్ దయార్ద్రత్వమున్. తల్లి స్పరిశ పిల్లకు అందకపోవడం, తండ్రి ఆప్యాయత పిల్లకు అందకపోవడం, పుట్టిన దగ్గర నుంచి ఎక్కడెక్కడో పెరగడం, 8 ఇంటికి వీరు రావడం, 9 ఇంటికి వారు రావడం, వచ్చేటప్పుడు కర్రీ పాయింట్కి వెళ్ళి రావడం, ఇంట్లో వర్రీ పాయింట్ అయిపోవడం, ఇవి ప్రధానమైన కారణాలు పిల్లల్లో పైశాచిక ప్రవృత్తులకి. ప్రేమ అందుకున్నవాడు ఎప్పుడూ ప్రేమను అందించకుండా ఉండడు. లోకాన్ని నియంతృత్వంతో భయంకరంగా బాధపెట్టిన నియంతల జీవితాలు మీరు చూస్తే వాళ్ళలో అనాథలు ఎక్కువ గమనించండి. దయచేసి తల్లి తండ్రి, తల్లికి కానీ తండ్రికి కానీ ఉభయులకి కానీ దూరమైన వాళ్ళే ప్రపంచంలో నియంతలు అయ్యారు చాలామంది చరిత్రలు చూస్తే. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ అందలేదు, వాళ్ళకి సమాజం మీద క్రౌర్యం ఉంటుంది. అది చాలా కీలకమైన విషయం. మాతృభాష, మాతృదేశం ఎంత ముఖ్యమో, మాతృ ప్రవృత్తి అంత ముఖ్యం. అందులో మార్పు రావడం కోసమే మన తాపత్రయం. చెప్పం పెట్టక విద్యకంపుట ఇవే చీల్చెన్ దయార్ద్రత్వమున్. ఇవి మనిషిలో ఉండే దయార్ద్ర స్వభావాన్ని చీల్చేసి. అక్కడ ఆపండి. తర్వాత మీరన్న భయానక ప్రవృత్తి 4వ పాదంలో పూర్తి వర్ణన అయిపోయింది. ఇంకా ఆశ వద్దండి, ఇప్పుడు అయిపోతున్నాయి కదమ్మా. వ్యస్తాక్షరి 15వ అక్షరం క్రు, కృష్ణుల్లో క్రు. వ్యస్తాక్షరి 15వ అక్షరం క్రు, కృష్ణుల్లో క్రు. ఇప్పుడు మళ్ళీ న్యస్తాక్షరి చెప్పండి, చెప్పేద్దాం బాగా. మొదటి పాదం 2వ అక్షరం వా, మా. 2వ పాదం 4వ అక్షరం మా త. 3వ పాదం 8వ అక్షరం నా. ఇప్పుడు రావాలి 4వ పాదం 10వ అక్షరం పా. వారు సీతాదేవి యొక్క, సీతాదేవి భూప్రవేశం చేసే సందర్భాన్ని గురించి అడిగారు. ప్రేమను ప్రేమగణన్ భరించితి విరేకులు రలకపోయనీయుడిన్, రాముని ప్రేమ తత్పరత ప్రాణము వీణగమ్రోగే. అంతలో రాముని ప్రేమ తత్పరత ప్రాణము వీణగమ్రోగే. అంతలో ఎనిమిదవ అక్షరం నా,
అంతలో భీమ మహాగ్నిజొచ్చిన భయంకరమైన అగ్ని ప్రవేశం ఆవిడ ఎక్కువ బాధ పెట్టింది. అది రావణాసురుడు లంకలో ఉన్నప్పుడు బాధపడిందానికంటే అగ్నిలో ప్రవేశించాల్సి వచ్చినప్పుడు ఎక్కువ బాధపడింది ఆ ఇలా. భీమ మహాగ్నిజొచ్చిన, భీమ అంటే భయంకరమైన అనేటువంటి 8వ అక్షరం నా వచ్చు. భీమ అంటే భయంకరమైన. భీమ మహాగ్నిజొచ్చిన పవిత్రత నిల్వకపోయే, అక్కడ అగ్ని ప్రవేశం చేసి వచ్చిన ఆ పవిత్రతను కూడా జనం నమ్మలేదే, మళ్ళీ ఇక్కడ మళ్ళీ మాట్లాడారు, ఇంకేం చేసి జనాన్ని నమ్మించాలి. భీమ మహాగ్నిజొచ్చిన పవిత్రత నిల్వకపోయే, భీమ మహాగ్నిజొచ్చిన పవిత్రత నిల్వకపోయే. ఇంకా 4వ పాదంలో 10వ అక్షరంలో ప యతి స్థానంలో రావాలి. భీమ మహాగ్నిజొచ్చిన పవిత్రత నిల్వకపోయే, నాకు నీ అక్కడ ఆపండి. 4వ పాదం మళ్ళీ ఒక 2 నిమిషాలు చెప్తా ఈ వరసలో. భీమ మహాగ్నిజొచ్చిన పవిత్రత నిల్వకపోయే నాకు నీ, నిశుద్ధాక్షరి అయిపోయిందండి, మళ్ళీ నిశుద్ధాక్షరి సమస్య, మళ్ళీ దత్తపదమ్మ రాసుకోండి. కవనం వట్టుల ప్రాసలుండవే అసౌకర్యంబులున్ పెక్కులున్, శవనం వట్టుల జీవహింసయగు మాత్సర్యం భవార్యంబగున్, భవబంధంబులు బాధ పెట్ట జననం బాభీల బీభత్సమౌ, జననం బాభీల బీభత్సమౌ, భవురాణిన్, ఒక మంచి ముగింపు ఇద్దాము పరిష్కారంతో, భవురాణిన్ భవురాణిన్ అమ్మవారిని, భవురాణిన్ మననంబొనర్చిన, భవురాణిన్ మననంబొనర్చిన. భవురాణి అంటే కాత్యాయని దేవి, కాత్యాయని దేవి నా తాపత్రయం అంతా అదే ముద్ర, కాత్యాయని విద్మహే. అది వస్తే బాగుంటుంది కదా అందంగా, ఎందుకంటే నఖదీదిత సంచిన్న నమజ్జన తమో గుణ, ఆవిడ కాలి గోళ్ల కాంతులు మన హృదయంలో ప్రవేశిస్తే తమోగుణం పోయినట్టే, ఇంకా బీభత్సం ఎందుకు అవుతుంది? అది మన జీవితం హరియక్షం సింహం లాంటిది అయిపోయినా భయపడక్కల, సింహం ఆవిడకి వాహనం కదా, భయపడేదే ఉంది జీవితంలో? ఆవిడని మొయ్యగలిగితే అంతకంటే కావాల్సిందే ఉందండి. ఏదో కంచి కామాక్షిని దర్శించినప్పుడు చెప్పాను నేను, అక్షులు రెండు కలిగిన మహాఫలం ఇప్పుడు కలిగే కంచి కామాక్షి, జనుస్సులు ఎన్నైనా నవ్వు భయమేమి, భయంకరం పోయిన జీవితము భయంకరం పోయిన హరియక్షము ఆయన అయ్యది నిన్ను ధరియింపజాలుగా. భయంకరమైన సింహమే జీవితం, కానీ అది నిన్ను ధరిస్తే అభ్యంతరం ఉంది, ఆనందమే కదా. భవురాణిన్ మననం బొనర్చిన, భవురాణిన్ మననం బొనర్చిన శుభం బౌగాదే, శుభం బౌగాదే శాంతంబుగా. బీభత్సం చివరికి శాంతంలో కలవాలి కాబట్టి భవురాణిన్ మననంబొనర్చిన శుభం బౌగా దేశాంతంబుగా. అద్భుతం. అమ్మవారి యొక్క కాత్యాయని దేవి యొక్క ధ్యానాన్ని కనుక మరవకుండా ఉంటే జీవితం శుభం అవుతుంది, శాంతంగా ముగుస్తుంది. కావలసింది అదే కదా అమ్మా, మీరు సంతోషిస్తే మా గురువులు సంతోషించినట్టే. చాలా పరమాద్భుతమైన సంస్కారం ఉంటే కానీ ఇటువంటి పూరణ రాదు. ఎందుకనంటే బీభత్స రసాన్ని వర్ణించేటప్పుడు ఏదో ఒక యుద్ధాన్నో లేకపోతే జీవితంలో ఉండే బీభత్సాన్నో వర్ణించకుండా బీభత్సం కూడా అసలు ఆ రసం ఎందుకనున్నది, మన లాక్షణికులు ఇది ఒక రసం అని ఎందుకు గుర్తించారంటే అది కూడా శాంతం కోసమే. ఆ అద్భుతమైనటువంటి ఆ సూక్ష్మాన్ని ఈ పద్యంలో చెప్పారు అవధాని గారు. ఇప్పుడు వర్ణన, నొప్పుల్లేకయ పిల్లలన్ గనుట ఎన్నో మాసముల్ మోయకే కప్పంబిచ్చిన ఎవరో గనుట పక్కన్ వీడకే బాలునిన్,
చెప్పన్ బెట్టక విద్య కంపుట ఇవే చీల్చెన్ దయార్ద్రత్వమున్. ఇవే చీల్చెన్ దయార్ద్రత్వమున్. కొప్పుల్లాగుటమాని కొప్పుల్లాగుటమాని, ద్రౌపదికి జరిగిన పరాభవం. కొప్పుల్లాగుటమాని 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 వేయుటకు అనండి. పరిష్కారం కొప్పుల్లాగుటమాని వేయుటకు కొప్పుల్లాగుటమాని వేయుటకు మీకున్ దిక్కు కొప్పుల్లాగుటమాని వేయుటకు మీకున్ దిక్కు సాహిత్యమే. ఓహో ఓహో ఓహో, మంచి సాహిత్యాన్ని కనుక యువతరానికి విద్యార్థులకి అందిస్తే ఇవి ఆగిపోతాయి. ఇందాక చూడండి, మీకు సరదాకు ఒక మాట చెబుతాను. ప్రాంచద్భూషణ బాహుమూల రుచి అనేది కంగారు పడిపోతారు పాఠాల్లో పెట్టాలంటే. అవి పెడితే జరగవు, పెట్టకపోబట్టే జరుగుతున్నాయి. వయస్సు పెరిగాక 16 ఏళ్ల నుంచి 26 ఏళ్ల వరకు సహజంగా యువత యువకుల మధ్యలో రకరకాల కామవాంఛలు ఉంటాయి. అవి పాఠాల్లో ఉండే నాయికా నాయకుల శృంగారాల రూపంలో మేస్టారు సరదాగా చెప్పేస్తూ ఉంటే అవి అక్కడ తీరిపోతాయి. అది మానేసేసి గౌతమ బుద్ధుడు బోధ చేద్దామని మొదలెడితే అవి బయట తీర్చుకునే ప్రయత్నం చేస్తాయి. అందుకే పూర్వకాల పాఠాల్లో శృంగార రసం బ్రహ్మాండంగా ఈ మనుచరిత్ర వారు చదువుకున్నారు, నేను చదువుకున్నాను, అప్పుడేం అభ్యంతరం లేదు. అప్పుడు ఇలాంటివి అసలు జరగలేదు. ఎందుకంటే మా సరదాలు ఏమైనా ఉంటే ఆ మాటల్లో తీరిపోయి ఆ వయసులో ఉంటే ఉండద్దంటే ఎలాగా? వాడు 16 ఏళ్ళ వాడు గౌతమ బుద్ధుడులా ఉంటాడా? ఎందుకు ఉంటాడు? అలా ఉంటే తప్పు కూడాను. అందుకని వాడికి నవరసభరితమైన అవధానం మనం ఎందుకు చేశామంటే, జననీయకృష్ణ గారి నాయకత్వంలో ఆటావారి యొక్క చరవ వల్ల ఈ నవరసాలు విద్యార్థులకి అందాలి, ముఖ్యంగా వయస్సులో అందాలి. అప్పుడు భయపడ్డు, భయానక రసం చూశాడు, బీభత్సాన్ని ఎదుర్కొంటాడు, జీవితంలో బీభత్సాన్ని చూశాడు, శృంగారాన్ని ఆస్వాదిస్తాడు, అల్లరి పెట్టే ప్రయత్నం చేయడు. అందుకని అది చాలా ముఖ్యమైన మాట. అందుకని కొప్పుల్లాగుట మానివేయుటకు మీకున్ దిక్కు సాహిత్యమే. మంచి సాహిత్యాన్ని కనుక పాఠాలుగా పెడితే అది అర్థం కాదు, ఇది అర్థం కాదు అనడం మానేసి సంస్కృతం వద్దు, వ్యాకరణం వద్దు, ఏమీ అక్కర్లేదు, ఊరికే ఎంతసేపు డబ్బులే కావాలంతే. ఇంజనీరింగ్లో కూడా మెడిసిన్లో కూడా తెలుగు ప్రవేశపెట్టినట్టయితే అత్యాచారాలు ఆగిపోతాయి. నేను రాసిస్తా అనుమానం వెళ్ళి ఆత్మహత్యలు ఆగిపోతాయి ముందు. అంత గొప్పది తెలుగు సాహిత్యం. అది మీకున్ దిక్కు సాహిత్యమే. ఇప్పుడు ఇది ఒక్కటి ఇంకా న్యస్తాక్షరం చెప్పి మనం 2 నిమిషాల్లో అవధానం పూర్తి చేస్తున్నామండి. వారు మొదటి పాదం 2వ అక్షరం వా, రెండవ పాదం 4వ అక్షరం తా, 4వ పాదం 8వ అక్షరం నా, 4వ పాదం 10వ అక్షరం ప, 3లో 8 నా, అలా ఇచ్చారు. 3 పాదాలు పూర్తయింది. ప్రేమగణన్ భరించితి విరేకులు రే రాలకయుండే రాలకపోయనీయుడిన్, రాముని ప్రేమ తత్పరత ప్రాణము వీణగమ్రోగే, అంతలో భీమమగ్నిజొచ్చిన పవిత్రత నిల్వకపోయే. నాకు నీ నాకు నీ బాముల నోర్చు నోపిక, ఇంకా జననిందలు కష్టాలు భరించగలిగేటువంటి ఓపిక లేదమ్మా. ఎందుకంటే ఓపికకి భూమి ప్రసిద్ధి. అందుకని ఇంకా కొంత ఓపిక తెచ్చుకోవాలంటే నీ దగ్గర చేరాలమ్మా. ఇప్పుడు ఛార్జ్ అయిపోతే ఏం చేస్తామో, ఛార్జింగ్కి పెడతాం.
అందుకని సహనం కోల్పోతే సహనానికి మూలమైన భూదేవి దగ్గరికి చేరాలి. అమ్మా నీ దగ్గరికి వచ్చి ఇంకా సహనం నేర్చుకుందాం అనుకుంటున్నా తల్లి, నన్ను నీలో కలిపేసుకో అని అమ్మవారు ప్రార్థన చేస్తుంది. నాకు నీ బాములు నోర్చు నోపిక కృపామయీ. అప్పా అడిగారు కదా, హస్వం అడిగారు, అలాగే ఉండే. నాకు నీ బాములు నోర్చు నోపిక, నేను నీ అని మార్చండి అప్పుడు అందంగా వస్తుంది. నేను నీ బాములు నోర్వలేను, నేను నాకు నీ కాకుండా నేను నీ అని మార్చండి. నేను నీ బాములు నోర్వలేను, ఇక ఈ బాములు అంటే ఆపదలు, బాములు పెట్టకుమా అని పాట ఉంది. నేను నీ బాములు నా ఓర్వలేను, మార్చండి కొంచెం. నేను నీ బాములు నోర్వలేను, ఇప్పుడు చెప్పిందే కదా, నేను నీ బాములు నోర్వలేను. మను పందగు బాగుంది, పదో అక్షరం మను పందగు నేను నీ బాములు నోర్వలేను. మను పందగు మను పందగు బంగారు అంక మందునన్, నీ బంగారపు అంకంలోకి మళ్ళీ నన్ను తీసుకుని నన్ను కాస్త బతికేలా చెయ్యమ్మా, నీ దగ్గర ఉన్నప్పుడే బాగున్నా. ఎందుకంటే శిశువై నీయుడి నాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రత వశమై. మనందరికీ లోకాలు ఎప్పుడు స్వర్గంగా కనపడ్డాయంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు, బయటపడిన దగ్గర నుంచి బాధలే. శిశువైనీయుడి నాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రత వశమై లోకములెల్ల నాకములుగా భవంబులో దోచే నీడశనంబున్ గ్రసించు ముష్కరుల అన్యాయంబులంజూడ ఈ పశుతత్వము భయము గొల్పెడిని నీ బంగారు నంకంబులో శిశువై పండగ చేయుమెల్లప్పుడు కాశీవాస భాగ్యంబదే. బాగుంది అని మా అమ్మ గురించి నేను చెప్పాను పద్యం. అలాగే అడుగుతారు ఎవరైనా, మళ్ళీ తల్లి ఒళ్ళో ప్రవేశిస్తేనే మనం ప్రశాంతంగా ఉంటాం. అందుకని నేను నీ బాములును ఏర్వలేను మను పందగు బంగారు నంక మందునన్. ఈ భూమి మీద బతకడం కంటే భూమి లోపలే బతకడం చాలా బాగుందమ్మా, అది బంగారపు ఒడి, అందుకని నన్ను తిరిగి భూమిలో చేర్చుకోవమ్మా అని సీతాదేవి ప్రార్థన చేసింది. యథాశక్తి కరుణ రసాన్ని ఆస్వాదింపజేసే ప్రయత్నం చేసింది. నేను నీ బాములు నోర్వలేను మను పందగు బంగారు నంక మందునన్. అన్ని కలిపి ధారణ చేసేద్దాం ఒకే ఒక్క నిమిషం. ఇప్పుడు మొత్తం అవధానం అయిపోయింది. రెండు నిమిషాలలో మహాసహస్రావధాని గారు రెండే నిమిషాలలో వ్యస్తాక్షరి చెప్పి నాలుగు పద్యాలు కూడా ధారణ చేసేస్తారు. ఆసువు చేసేటువంటి ఇది లేదు. మిగతా నాలుగు పద్యాలు పురాణం చేసేది లేదు. మిగతా నాలుగు సమస్య, నిషిద్ధాక్షరి, వర్ణన, దత్తపది ఈ నాలుగు కూడా ఒక నిమిషంలోనే ధారణ చేస్తారు. చూడండి ఆయన ధారణ వేగం. నిషిద్ధాక్షరి వారు పరశురాముని యొక్క రాకన గురించి అడిగారు. ఆఖరి అప్రస్థం, ఒకే వాక్యంలో సమాధానం. ప్రస్తుతానికి ఆఖరి ఉండదు, ఇది ఆఖరి. చివరాఖరి చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కనేని కీడు చేయరాదు. ఇప్పుడు భారతదేశం ఇట్లా చేస్తే ఏమవుతుంది? చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కనేని కీడు చేయరాదు. భారతదేశం ఇప్పుడు అదే పని చేసినట్టయితే ఏమైపోతుంది దేశం? భారతదేశానికే కీడు అవుతుంది అనుమానం లేదు. సిద్ధాంతాలు ఎప్పుడూ కాలాన్ని బట్టి మారతాయి, ధర్మం ఎప్పుడూ కాలాన్ని బట్టి మారుతుంది. శత్రువు చేత చిక్కినప్పుడు వేసేయాలి అనుమానం ఎల్ల, వాడేదో మారతాడు, వాడికి మానసిక శిక్షణ ఇప్పిద్దాం, సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిద్దాం, ఇచ్చేవాడు పిచ్చాడు అయిపోతాడు వీడికి చెప్పలేక. నేరస్తులను శిక్షించినప్పుడే జాతి సరిగ్గా ఉంటుంది. రఘువంశం చూస్తే అర్థమవుతుంది. మౌర్వీ ధనుషి చేతత శాస్త్రే స్వకుంఠిత బుద్ధికి, వివేకవంతమైన బుద్ధితో పరిపాలన చేశాడు దిలీప మహారాజు ఒకవైపుని. రెండో వైపు వింటి నారి ఎక్కుపెట్టి అట్టి పెట్టాడు తోలు తీస్తానని చెప్పి ఖచ్చితంగా. అలా ఎక్కుపెట్టగలిగిన నరేంద్ర మోడీ మనకు వచ్చాడు ఖచ్చితంగా. ఆయన విజయవంతంగా బ్రహ్మాండంగా పరిపాలన చేయాలని మనం కోరుకుంటాం.
అలా విల్లు ఎక్కబట్టిన రఘువంశం లాంటి మహారాజు మనకు వచ్చాడు, ఆనందంగా ఉందాం. అభ్యంతరం ఎలా ఆ విల్లు అలాగే ఎక్కుపెట్టి ఉంచాలి, అప్పుడే మనకి సరిగ్గా ఉంటుంది ప్రపంచం. ఇప్పుడు ధారణ. నిషిద్ధాక్షర వారు పరశురాముని యొక్క రాకన గురించి అడిగారు. వచ్చన్ వేదిన్ జొచ్చన్ చిచ్చై రాజు నుగన నట చేర్చన్ నిత్పున్ మెచ్చిన్ ఎత్సని భార్గవ రాముడు పచ్చని పందిటను పచ్చని తెలుగింట జొచ్చే పరభాష వలెన్ సీమంధ్ర తెలంగాణ ఏకమగు కేసీఆరు జే జేయనన్ ప్రేమార్ద్రంబగు తెలుగు జాతి యదలో భేదంబులేవు ఆటా మార్గం బులెదానికి నెలవు పాటల్ పద్యముల్ నృత్యముల్ కీటై సంస్కృతి నుద్ధరింపను భయుల్ గీర్వాణి సేవింప నిస్సీమాంధ్ర తెలంగాణ ఏకమగు కేసీఆరు జే జేయనన్. దత్తపది కవనం సవనం జననం మననం జీవితంలో ఉండే బీభత్సాన్ని గురించి చెప్పమన్నారు. కవనం వట్టుల ప్రాసలుండవే అసౌకర్యం బులున్ పెక్కులున్ సవనం వట్టుల జీవహింసయగు వాత్సర్యం అవార్యం బగున్ భవబంధంబులు బాధబెట్ట జననం బాభీల బీభత్సమౌ బబురాణిన్ మనరం బొనర్చిన శుభం బబురాణిన్ మనరం బొనర్చిన శుభం బౌగాది శాంతం బుగన్. వర్ణన వారు భయానక రసాన్ని గురించి చెప్పమన్నారు. జీవితంలో భయానకత్వం, మానవుని ప్రవృత్తిలో భయానకత్వాన్ని గురించి. నొప్పుల్ లేకయ పిల్లలన్ గనుట ఎన్నో మాసముల్ మోయకే ఎన్నో మాసముల్ మోయకే కప్పం బిచ్చిన ఎవరో గనుట పక్కన్ వీడకే బాలుని చెప్పం పెట్టక విద్యకం పుట ఇవే చీల్చెన్ దయార్ద్రత్వమున్ కొప్పుల్లా కొప్పుల్లాగకయుండ మీకున్ మీకున్ దిక్కు సాహిత్యమే కొప్పుల్లాగుట మానివేయుటకు కొప్పుల్లాగుట మానివేయుటకు మీకున్ దిక్కు సాహిత్యమే. న్యస్తాక్షరి వారు మొదటి పాదం రెండవ అక్షరం మా, రెండవ పాదం ఆరవ అక్షరం తా, మూడవ పాదం ఎనిమిదవ అక్షరం నా, నాలుగవ పాదం పదవ అక్షరం పా ఇచ్చి సీతాదేవి భూప్రవేశం చేసినప్పటి దృశ్యాన్ని గురించి కరుణరసంలో చెప్పమని అడిగారు. ప్రేమను నన్ భరించితివి రేకులు రలకపోయనీయుడిన్ రాముని ప్రేమ తత్పరత ప్రాణము వీణగమ్రోగి అంతలో భీమ మహగ్నిజొచ్చిన పవిత్రత నిల్వకపోయే నేను నీ బాములు నోర్వలేను మను పందగు బంగరునంక మందునన్. అలాగే వ్యస్తాక్షరి అమ్మాయి ఓరు గంటి గాయత్రి మౌనంగా కూర్చుని ఎంత పని చేసావు, 21 అక్షరాలు ఇచ్చిందండి వరుసగా చూసుకోండి. మొదటి అక్షరం భా, రెండవ అక్షరం వామ్, మూడు బా, నాలుగు రా, ఐదు వి, ఆరు ధి, ఏడు వి, ఎనిమిది శ్రు, తొమ్మిది తా, పది వి, పదకొండు హా, పన్నెండు రీ, పదమూడు నా, పద్నాలుగు నున్, పదమూడు క్రూ, పదిహేను క్రూ, పదహారు పా, పదిహేడు జూ, పద్దెనిమిది డూ, పంతొమ్మిది భా, ఇరవై రా, ఇరవై ఒకటి తీ. అమ్మా ఆ వాక్యం ఏమిటో నువ్వు చెప్పమ్మా. భావాంబుర వీధి విశ్రుత విహారి ననన్ కృపచూడు భారత్. బాగుంది, అద్భుతం ఎరణ గారి మాట. ఇది వ్యస్తాక్షరి నేను యువతరానికి ఉపయోగపడడం కోసం చెబుతున్నా. ఈ ధారణకి సంబంధించిన టెక్నిక్స్ అన్నీ అక్కడ సహస్రావధానం అనే పుస్తకంలో ఉన్నాయి. ఈ వేలి కణుపుల మీద నేను ధారణ చేశాను మొత్తం 21 అక్షరాలు కూడా. ఈ వేలికి నాలుగు, ఈ వేలికి నాలుగు, ఐదు నాలుగు 20, ఇంకా ఎక్కువిస్తే ఇవి, ఇంకా ఎక్కువిస్తే వారి కాళ్ళు ఉన్నాయి పట్టుకోవడానికి. ఇలా వేడి కడుపులు నాలుగు అక్షరాలు, అక్షరాలు మధ్యలో సరిగ్గా ఏడో స్థానం, ఇది 11, ఇది 15, లెక్క ఉంటుంది. మనం జపం కూడా అలాగే చేస్తాం కదా, లెక్క దాన్ని వినియోగించుకోవడమే జీవితమే అవధానం. ఆ ఇచ్చిన అక్షరం ఇచ్చిన స్థానంలో పెట్టడం, ఈ పద్యాలు చెబుతూనే, ఈ చెలోక్తులు విసురుతూనే, ఈ గంభీరంగా మాట్లాడుతూనే మధ్యలో కణుపులు ముట్టుకుని అక్షరం స్మరించుకోవాలి. బిట్ క్వశ్చన్లు గుర్తుండాలంటే అదే పద్ధతి. ఈ రెండు చేతుల మీద 40 క్వశ్చన్లు ధారణ చేయొచ్చు, కాళ్ళు కూడా పట్టుకుంటే ఇంకో 40 చేయొచ్చు, పరీక్ష పెట్టేవాడు కాళ్ళు పెట్టుకుంటే 100 చేయొచ్చు. ఉపాయాలు 100 ఉన్నాయి.
మా ఇంట్లో మా ఆవిడ బజార్లో సరుకులు తెమ్మంటే నేను ఇదే పని చేస్తాను. నిత్య జీవితంలో అవధానం అంటే ఇది. ఆవిడ చెప్పిన సరుకులు ఒక 20 ఉన్నాయనుకోండి, 20 ఇంటిని వేలి కడుపుల మీద ధారణ ఎలాగా దుకాణాల వరసలో. మళ్ళీ ఏమో కొత్తిమీర కోసోటి అయినా గోంగూర కోసోటి కడితే ఎలాగా, అక్కడికి వెళ్ళి అగ్గిపెట్టి ఇక్కడికి వెళ్ళి ఆనపకాయ పనికిరాదు కదా. ముందు ఆ వరుస దుకాణాలు మా ఇంటి నుంచి ఏ వరుసలో ఉన్నాయో ఆ వరుసలో ఇక్కడ పెట్టేసుకుంటా వేలి కడుపుల మీద. అలా కారులో వెళ్ళడం, అన్నీ చూసుకురావడం, చక్కగా ఇంటికి వచ్చేయడం, ఏవో పట్టుకొస్తే పట్టుకొస్తాం, లేకపోతే లేదని చెప్తాం, వస్తువు లేదని చెప్తాం దానికే. అందుకని మా ఆవిడ కూడా ధరణ బ్రహ్మరాక్షసులేనండి, అనుమానం ఏం లేదని చెప్పి. పైగా ఆవిడకి ఏదైనా ఫోన్ నెంబర్ ఎవరైనా చెబుతుంటే ఆవిడ దివ్యంగా ఫోన్ మాట్లాడుతూ ఓసారి బుర్రలో పడేయండి అంటుంది. ఆవిడ సొమ్మేం పోయింది, మనం ఉన్నాంగా ఇంత బుర్ర వేసుకుని ఇక్కడ నెత్తిమీద జుట్టు లేకుండా ఓసారి బుర్రలో పడేయండి అని చెబుతాను. బుర్రలో పడేస్తాను, ఫోన్ నెంబర్ కూడా పడేస్తాను అనుమానం వెళ్ళా. ఇక్కడ అమెరికాకి వచ్చాక నేను ఫోన్ నెంబర్ తీసుకున్నా 2154 30 39 05, గుర్తుపెట్టుకోవడం ఎలాగా, 2 15 రెట్టింపు అయితే 4 30, అంతకంటే ఏముందండి. ఏదో ఒక లంక ఉంటుంది ప్రతి దాంట్లో, ఆ లంకె లాగాలి బయటికి. అందుకని చేతి వేళ్ల మీద ధారణ చేయొచ్చు. బిట్టు క్వశ్చన్లు సహా పద్యాలు సహా ఒక ఉపన్యాసం నేను ఇవ్వాలన్నా 10 విషయాలు మాట్లాడాలి అంటే 10 వేళ్ల మీద కణుపుల మీద కీలకమైన మాటలు గుర్తుపెట్టుకుంటా ఆ వరుసలో ప్రవాహంలా వెళ్ళిపోతుంది. అనర్గళ ప్రవాహం అంటే అది. కేవలం దైవానుగ్రహమని కాళ్ళు చాపుకుంటే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు, మిగిలిన దేవుళ్ళు అనుగ్రహించరు. కృషి చెయ్యాలి, కృషి చేసేవాడిని అమ్మవారు అనుగ్రహిస్తుంది ఖచ్చితంగా. ధారణ చూశారు మీరు. అందుకని ఇప్పుడు చివరిగా ఒక్క మాట, ఇంపును గుర్చనామదికి యవధానము, ఇంపును గుర్చనామదికి యవధానము, తెలుగు భాషలో సొంపులు చూపెనా, తమరు చూచిరి శీర్షములు చిరి, తమరు చూచిరి శీర్షములు చిరి, అద్దియే గంపల పుణ్యమి కవికి, ఇంపును గుర్చనామదికి అవధానము, తెలుగు భాషలో సొంపులు చూపెన, తమరు చూచిరి శీర్షములు చిరి, అద్దియే గంపల పుణ్యమీ కవికి, కానుకలిచ్చుటకేమి గాని, అంటే ఇవ్వడం మర్చిపోద్దని అర్థం, కానుకలిచ్చుటకేమి గాని, నన్ పంపుడు ప్రేమ మీర, నన్ పంపుడు ప్రేమ మీర, సెలవా ఇలువాకిలి చూచుకోవలెన్. ఈ రోజున ధారణ బ్రహ్మరాక్షసులు శ్రీ గరికపాటి నరసింహారావు గారు పరమాద్భుతంగా ఈ ఆట 13వ మహాసభల సందర్భంగా తన నవరసావధానాన్ని సరికృత్తగా ఇక్కడ చేశారు. అవధానం అయిన తర్వాత పృచ్ఛకుల నుండి ఒకరు ఆయన్ని ప్రశంసిస్తూ పద్యం చెప్పవలసినటువంటి ఒక ఆచారం ఉన్నది. తెలుగున నవరసములతో, తెలుగున నవరసములతో వెలుగులు విరజిమ్మి యదల విహరించితివో, కలహంస పరమహంసగా, కలహంస పరమహంసగా, ఫిలడెల్ఫియ నవవధాన పీఠాధిపతి. గరికపాటి వారి కమ్రావధానము ఫిలడెల్ఫియలోన ప్రేలెనేడు, బ్రహ్మరాక్షసుండు బ్రహ్మాండములు దాటి సాక్షరాలు పంచే శాంతి కోరి. అక్కడ అవధానం పుస్తకాలు సీడీలు కావలసిన వారు అక్కడ షిరిడీ సాయి దేవాలయ కేంద్రంలో 14A అన్న స్టాల్లో ఉన్నాయండి, తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత దొరకవు. కలలందేలటి తెంగు తల్లికి పురా కళ్యాణ సంధాయివై వెలుగున్ గుర్చడి నీవధాన కవిత విద్యాబల ప్రౌఢి సేవధివై మహాకవి యశోవిర్భూతికి నింక విశ్వల సఖ్యాతి నరు నృసింహరాయమను మా వర్ధిల్లు మా దీని మిత్రమా. అవధాని శ్రీ నరసింహారావు గారికి కృతజ్ఞతాంజలి. చాలా బాగా జరిగిందండి, హృదయంగా ఉంది మాకు ఈ అవధానం. కొంచెం ఎక్కువ అనుకున్న దానికన్నా కాలయాపన జరిగింది, సభ్యులందరూ క్షమించాలి. మీరు కూడా ఆనందించారనే మేము అనుకుంటున్నాము. ఇది నవావధానము. థ్యాంక్ యూ. ఇది నవావధానము, నవరసావధానం కూడా. అందులో అన్నీ కూడా చాలా క్లిష్టతరమైన సమస్యలు, అంశాలు కూడా ఎన్నుకున్నారు. కాబట్టి మీరందరూ ఓపిక్గా కూర్చొని విన్నందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చిన ఆటవారికి, నా ప్రత్యేకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో ఇప్పుడు
ఆటావారు మన అవధాని గారికి శాలువా కప్పి గౌరవిస్తారు. బాబు బాబు నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం బాబు మీ అందరి తరఫున నేను ఒక్క మాట ఒక్క నిమిషం మాట్లాడదలుచుకున్నా గరగ నరసింహారావు గారు మేము మీ అందరి తరఫున నేను మాట్లాడదలుచుకుంది ఒక్కటే మీరు గరగపాటి నరసింహారావు గారు అలాంటి మేధావులు పుట్టిన సమయంలో మనం కూడా పుట్టి అలాంటి మేధావులను మనం చూడటం నిజంగా మన అందరం అదృష్టం. అది నిజంగా మనందరం మీతో పాటు మేమందరం కూడా మీతో పాటు పుట్టడం మా అదృష్టం. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒకటి, మీరందరూ ఇంత తెలివి కళ్ళ వాళ్ళు, మరి మీ పిల్లల్ని ఎవరినన్నా మ్యాథమెటిక్స్కును సైన్స్కి పంపించండి బాబు. మరి మన దేశం వీళ్ళ దేశంలాగా అమెరికాలాగా ఎందుకు ఉండలేదంటే మీ అంత తెలివి కళ్ళ వాళ్ళందరూ మీరందరూ సాహిత్యంలో పోతున్నారు, సైన్స్ను మ్యాథమెటిక్స్ తీసుకోపోవటన కొన్ని మిస్ అవుతున్నామని నాకు అనుమానం వచ్చింది. కాబట్టి మీ పిల్లలను ఇంత తెలివి కళ్ళ వాళ్ళని ఇంత మంచి వాళ్ళని మీరు కూడా సైన్స్ చదువుకుంటే మన అదృష్టం బాగుంటుంది అంటున్నారు. ఇది డిన్నర్ స్టార్ట్ అయిందండి, ఈ హాల్ వెకేట్ చేయాలి అందరూ, దట్ ఈస్ అ సెక్యూరిటీ రిక్వైర్మెంట్. యూనో మళ్ళీ ప్రైమ్ టైమ్ స్టార్ట్స్ 7 o'clock నుంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మీరంతా తొందరగా వెళ్ళి భోజన కార్యక్రమంలో ముగించి తిరిగి వచ్చి ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా మనకి ఇంకొక నిమిషంలో అమెరికా తెలుగు అసోసియేషన్ వారి తరఫున వంశీ ఆట ఇంటర్నేషనల్ అవార్డ్స్ అండి, వీ వుడ్ లైక్ టు షేర్ సమ్ గుడ్ న్యూస్ అండ్ ఆనర్ సమ్ ఆఫ్ దీస్ ఇండివిజువల్స్ వంశీ ఆట అవార్డీస్. మనకి ప్రొఫెసర్ శ్రీనివాసాచారి వేదల గారు, సాహితీ రత్న, శ్రీనివాస వేదాల గారండి, వారికి సాహితీ రత్న అవార్డు ఇవ్వబడింది వంశీ ఆట అవార్డ్స్ అవార్డీస్లో. వి కంగ్రాచులేట్ శ్రీనివాసచారి గారు. వి వుడ్ లైక్ టు కాల్ అపాన్ జయశ్రీ తెలుకుంట్ల ఫర్ ద ఎక్సలెన్స్ అవార్డ్ ఇన్ మీడియా కమ్యూనికేషన్. అగైన్ అండి, ఇది వంశీ ఆట ఇంటర్నేషనల్ అవార్డ్స్. మనకి జయశ్రీ తెలుకుంట్ల గారు ఉంటే ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ అండి. వెరీ ఫార్చునేట్, కంగ్రాచులేషన్స్ ఆన్ రిసీవింగ్ ద ఎక్సలెన్స్ అవార్డ్ ఇన్ మీడియా కమ్యూనికేషన్.
జయశ్రీ తిలుకుంట్ల గారు ఎక్సలెన్స్ అవార్డ్ ఇన్ మీడియా కమ్యూనికేషన్. వి హ్యావ్ జనని కృష్ణ గారు ఆటా వంశీ అవార్డ్ విన్నర్ అగైన్ సర్వీస్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్గనైజేషన్స్ లో జనని కృష్ణ గారికి ప్లీజ్ యా జని గారు కంగ్రాచులేషన్స్ అగైన్ ఆన్ రిసీవింగ్ ద ఆటా వంశీ అవార్డ్ ఫర్ సర్వీస్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్గనైజేషన్స్. మనకి ఈరోజు సంధ్య గవ్వ గారు కూడా ఇక్కడే ఉన్నారండి. చాలా గర్వకరంగా ఉంది, వారు మహిళా రత్న అవార్డుని పొందుకున్నారు ఫ్రమ్ ఆటా ఇంటర్నేషనల్ అవార్డ్స్ తరఫున, వంశీ ఆటా ఇంటర్నేషనల్ అవార్డ్స్ తరఫున. సంధ్య గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. నమస్కారం. We friends, we have excellence award in engineering and science. Murthy Bhavaraj garu, Murthy Bhavaraj garandi, please come on to the dais. Vamsi Ata international awards for excellence award in engineering and science, Murthy Bhavaraj garandi. మూర్తి భావరాజ్ గారండి, ఎక్సలెన్స్ అవార్డ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్, వంశీ ఇంటర్నేషనల్ ఆటా అవార్డ్స్, మూర్తి భావరాజ్ గారికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విత్ దాట్ వి రిజ్యూమ్ ద కల్చరల్ సెలబ్రేషన్స్ very soon, soon after the cleanup of the stage. Thank you. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నమస్కారం. మేము జుమ్మంది నాదం ఆర్ సాంగ్ అవార్డ్ సోలో, విఆర్ సోలో సింగింగ్ అండ్ విఆర్ అనౌన్సింగ్ ది విన్నర్స్ నౌ. జూనియర్స్ అనన్య పెనుగొండ, if they are here please come up. Ananya Penugonda, you here, Nana? Yeah. ఎక్కడ ఉన్నారండి? షీస్ కమింగ్, షీస్ హియర్. అనన్య, ఓకే, కమ్ దిస్ వే నాన్న. షీస్ ఫస్ట్ ఇన్ ద జూనియర్ సెక్షన్ విత్ జుమ్మంది నాదం.
First juniors. All juniors. Oh, not all. First juniors. Only first prize. This is juniors. Second, Sri Chandana Anumolu. Second, for junior section, Jummandi Nadam, Sri Chandana Anumolu. Okay, we're going to the third. Aditya Gunturi, junior Jummandi Nadam. Aditya, ఇటు వస్తున్నారు మీరు అక్కడే ఉండండి మీరు అక్కడే ఉండండి ఆదిత్య గోదర్ నాన్న ఆదిత్య గుంటూరి థర్డ్ ఇన్ జూనియర్ సెక్షన్ జుమ్మంది నాదం జుమ్మంది నాదం యూత్ సెక్షన్ ఫస్ట్ Kashyap Venu Turupalli. Kashyap Venu Turupalli first in youth section, Jummandi Nadam. Second, Vikyati Pelarla in youth section Jummandi Nadam second Vikyati Pelarla Okay we're going to go to the third Anisha Mantri Pragada third in youth section in Jummandi Nadam Anisha Mantri Pragada. Children have performed so well, Jummandi Nadam. They came far and wide to participate and be the winners. Then we are going to move to the Vikyati. This is Vikyati. Vikyati. This is Vikyati Pelarla. Second, Anisha, na? Okay. This is Anisha Mantri Pragada. This is Anisha. Huh? This is Anisha, Anisha, right? Anisha. Okay. Anisha Mantri Pragada, third in youth, Jummandi Nadam. Adult. Adults. First, Jummandi Nadam, Sushma Neeladhuri. Neeladhuri. First, Sushma. Neeladhuri. Sushma Neeladhuri first in adult Jummandi Nadam. Okay. This is Sri Chandana Anumolu Jummandi Nadam junior second. Second prize winner. In junior section, Jummandi Nadam. Thank you, Chandana. Now is coming up is Sushma Neeladhuri, who stood first in adult section, Jummandi Nadam. Second, Yamini Spurti Medhuri. Yamini. Jummandi Nadam second. We're going to go to the third. Ravi Kamarasu, third in Jummandi Nadam adult section. Thank you, everyone. We're going to go to the award ceremony for Star Dance. We're going to do first junior section. First, Avanti
వందనదు వందనపుడి వందనపు అవంతిక వందనపు ఫస్ట్ ఇన్ జూనియర్ సెక్షన్ స్టార్ డాన్స్ అవంతిక వందనపు Avantika Vandanapu first in junior section star dance. Second, Trishika Reddy Kalapuram. Second, Trishika Reddy Kalapuram in junior section star dance. She can come back then. Okay, we're going to go to the third. Medha Pendota, junior section, star dance. Medha. Third. We're going to go to youth next. Okay, we're going to go to the youth section in star dance. First, Ashwin Surapaneni. Okay, so he's getting dressed. So what we'll do is we'll give him backstage, okay? The second in youth section is Kirti Jaligama. Kriti Jaligama. Kriti. Second is Kriti Jaligama, youth section, star dance. Third, Anish Mandala, youth section, star dance. Anish Mandala. Okay, come. Ever amma peru Kritika Jalama. Elpinda. Okay, one second. Ashwin is here. Ashwin is first in youth. Here is Ashwin Surapaneni, first prize in youth section for star dance. We're moving to the seniors. First, Trishul Reddy Kalapuram. Sorry. Trishul Reddy Kalapuram. Actually, we have two firsts. It was a tie. So we're going to call the next first winner.
The next first prize winner, Uday Kalluri. Uday Kalluri. He's also first prize winner. This is a tie. Beautiful performances. So the judges couldn't make up their mind. Third prize. So we're going to move on to the next third prize, Anushree Yanumula. Adult section. Star dance. And all the participants, please come to the backstage. We'll give you the certificates. Thank you. We'll talk in the back. All the participants, please come to the backstage to take your certificates. Thank you. Hi, we are going to announce the Sayandi Padam Awards. In the Sayandi Padam Junior category, first prize goes to Center for Kuchipudi Dance Group. Second prize goes to Ria Mandala's group. Second prize goes to Ria Mandala's group. Third prize goes to Vorugallu group. Senior category, first prize goes to the Mystic Dance Group of Detroit. Senior category, first prize goes to Mystic Dance Group of Detroit. Ria Mandala, yeah. Where is she? Okay, you can come up and this way and I'll get you. Yeah, it's a group, so everyone gets in. Thank you. And in senior category, second prize goes to Center for Kuchipudi Dance Group. Second prize goes to Center for Kuchipudi Dance Group. Third, in senior category, third prize goes to Nitya Madhavi Dance Group. Senior category, third prize. Yeah.
anyone missing the trophies or certificates, please come backstage. Make sure you get your trophies. All the winners, all as well as the participants. Quick announcement, Andy. We are preparing for the evening show, Andy. So please, if you are sitting, ikkada first two, three rows are blocked for gold. Behind that is blue. Those back three rows are for blue tags. So if you are sitting here, we ask you to please vacate so that we can clean up and then we can check in again, everybody in. So please, I request clear this area, please. The gold area, please. Please clear that area. For group dancers, please, someone can collect for trophies and certificates for all the group participants on the backstage. Now